फ्रेंड्स वेलकम टू सीरियल्स एंड फ्रेंड्स रेपटी कथलो एम जरगबोतुंदो अंदरिकन्ना मुंदुगा मीरे तेलुसुकोवालनुकुंटे मन चानल अयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि का कथलो अयिते ऋषि वसुधारा पेरुनैते रास्ताडु कदा आ तर्वात मंत्री गारु वसुधारा अनि चदवडं दांतो इक देवयानी शैलेंद्र अयिते ओक्कसारिगा षाक् अवुतारु इक ऋषि दग्गरुंडि वसुधारानी आ एंप्टी सीट्लो कूर्चोबेट्टि वसुधारकि मी अंदरि सपोर्ट् कावालि తను నేను ఎండీ సీట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఈ కాలేజీని నడిపించానో తను కూడా అంత సమర్థవంతంగా ఈ పని చేస్తుందని తనపైన నాకు నమ్మకం ఉంది కాబట్టి తనని ఎండీ సీట్లో కూర్చోబెట్టానని ఋషి అందరి ముందు అంటాడు. ఇక అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరు కూడా తప్పకుండా సార్ మీకు ఎలా అయితే సపోర్ట్ చేశామో వస్తారా మేడం కూడా అలానే సపోర్ట్ చేస్తాం, నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని అందరూ పొగుడుతూ ఉంటే ఋషి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక శైలేంద్ర ఇక చిందులు వేస్తూ దేవయానితో నేను చెప్పాను కదమ్మా ఆ ఋషి గారు కూడా తన తల్లి బాటలోనే వెళ్తున్నాడు, చూసావు కదా వాడు మనల్ని ఎంత మోసం చేశాడు, ఖచ్చితంగా వాడు నా పేరు చెప్తాడని అనుకున్నాను కానీ తన భార్యని ఆ ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు అందుకే అమ్మ వాడిని చంపేస్తాను అని అంటుంటే దేవే అని అవును శైలేంద్ర నువ్వు ఇన్ని రోజుల నుంచి వాడిని చంపుతానని అంటుంటే నేనే సైలెంట్గా ఉండమని చెప్పాను కానీ ఈరోజు ఋషి చేసిన పనికి నాకు ఎంతలా కోపం వస్తుందంటే నువ్వు అనుకున్నది చేద్దు కానీ పక్క ప్లాన్ ప్రకారం చేయాలి. అసలుకే పోలీసుల నిఘా కూడా ఉంది జగతి చనిపోవడంతో, అన్నీ ఆలోచించుకొని టైం చూసి వాడిని లేపేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క వసుధార ఋషితో ఏంటి ఋషి సార్ ఇంత పెద్ద బాధ్యత నా పైన పెట్టారు, అయినా నాకు ఎండీ సీట్లో కూర్చోవాలని లేదు సార్, అక్కడ అందరి ముందు నా పేరు చెప్పేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని అంటుంది. ఋషి నువ్వేం కంగారు పడుకు వస్తారా, నేను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, నువ్వైతే ఆ ఎండీ సీట్లో కరెక్ట్గా నువ్వు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావని అంటాడు. ఇక వస్తారా ఋషి సార్ ఇది నా వల్ల కాదు సార్ అని అంటుంటే ఇక ఋషి ప్రేమగా వస్తారని దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, నేను ఏదన్నా అనుకున్నానంటే అది ఖచ్చితంగా కరెక్ట్గానే ఆలోచిస్తాను అందుకనే నేను నీ పేరు చెప్పానని అంటాడు. ఇక వస్తారా అది సార్ అని అంటుంటే ఇంకేం మాట్లాడుకు, నువ్వు రేపటి నుంచి ఇక కాలేజ్కి వెళ్ళాలి, ఆ ఎండీ సీట్లో కూర్చొని నువ్వు కాలేజ్ని బాగా నడిపించాలి వస్తారా, నేను నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబడతావనే నమ్మకం అయితే నాకుందని వస్తారని ప్రేమగా దగ్గరికి తీసుకొని అయితే చెప్తాడు. దాంతో వస్తారా కూడా ఇక సరేనని అంటుంది. ఇక నెక్స్ట్ డే వసుధార కాలేజ్కి అయితే రెడీ అయ్యి కిందకి దిగి వస్తూ ఉంటుంది. ఇక చూసిన దేవి అని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు, ఏంటి వస్తారలా మారిపోయిందని చెప్పి. ఇక వస్తార కూడా శైలేంద్ర అలాగే దేవి అని వైపు చూస్తూ గర్వంగా నవ్వుతూ కిందకి దిగి వస్తుంది. ఇక అక్కడే హాల్లో సోఫా పైన ఋషి కూర్చొని ఉంటాడు. ఇక ఋషి వస్తారా బయలుదేరావా కాలేజ్కి, ఆల్ ద బెస్ట్, నీకు అంతా మంచి జరుగుతుందని అంటాడు. ఆ తర్వాత ఇక దేవి అని వైపు చూస్తూ ఒక లుక్ ఇస్తుంది ఇక వస్తారా. దాంతో దేవి అని తనకెంత పొగరు అయినా ఇదంతా ఈ ఋషి కారణంగానే కదా అని చెప్పి ఇద్దరు అలానే చూస్తుంటే ఇక కావాలనే వసరా వెళ్ళొస్తాను పెద్ద అత్తయ్య గారు, వెళ్ళొస్తాను బావగారు అని చెప్పి అక్కడి నుంచి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక శైలేంద్ర దేవి అని ఒకరినొకరు సైగ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక శైలేంద్ర దేవి అని చూసావమ్మ తనకెంత పొగరో అందుకని ఆ ఋషి గారిని లేపేద్దాం అని అంటుంటే సరే నాన్న నువ్వు చెప్పినట్టుగానే చేద్దామని చెప్పి దేవి అని అయితే అంటూ ఉంటుంది. ఇక మరో పక్క ఋషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వస్తారని ఎండీగా ప్రకటించినందుకు. ఫ్రెండ్స్ ఇక రేపు రాబోయే కథలో అయితే ఇలానే జరుగుతుంది. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.